మునుగోడు బైపోల్పై కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాసేపట్లో ఎన్నికల ప్రణాళిక కమిటీ గాంధీ భవన్లో సమావేశం కానుంది. మధ్యాహ్నం 1 గంటకు పిసిసి అనుబంధ సంఘాల చైర్మన్ల సమావేశం జరగనుంది. మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఇప్పటికే టికెట్ ఆశావాహులతో గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు ఏఐసిసి నేత బోసరాజు. పాల్వై స్రవంతి, చెల్లమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతతో మాట్లాడారు. మరోవైపు ఇవాళ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చెరుకు సుధాకర్ తో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, మునుగోడు అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు ఎంతవరకు వచ్చింది? నిన్న మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికతో పాటు అభ్యర్థుల ఆశావాహులతోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సమన్వయంతో పనిచేయాలి, టికెట్ ఎవరికి వచ్చినా కూడా అందరు కలిసికట్టుగా పనిచేసి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ సిట్టింగ్ సీటును సాధించుకోవాలి అనే ఒక దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఏఐసిసి ఫైనల్ చేస్తుంది అభ్యర్థి ఎవరు అనేది అంటూ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు నిన్న రాష్ట్రానికి వచ్చిన ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కూడా నేతలతోనే ప్రత్యేక సమావేశమయ్యారు. రాత్రి ఐటీసీ కాకతీయ బేగంపేటలతో పాటు అదేవిధంగా మరోవైపు గచ్చిబౌలిలోనే ఒక హోటల్లో కూడా ఆయన రహస్య సమావేశం అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ రహస్య సమావేశంలో పూర్తిగా సునీల్ కనుగోలు మునుగోడు నియోజకవర్గంలో సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్లు ఆయన మాణికం ఠాగూర్కు అందజేసినట్లు తెలిసింది. ఈ ఆయనతో పాటు అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ కూడా ఆ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అభ్యర్థుల బలాబలాలు ఏంటిదని సునీల్ కనుగోలు ఆ రిపోర్ట్లో వివరించినట్లు సమాచారం. ఇవాళ కూడా గాంధీభవన్లో మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్తో పాటు ఏఐసీసీ నేతలు, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్తో పాటు మొన్న రీసెంట్గా ఇచ్చిన మునుగోడు స్ట్రాటజీ కమిటీకి సంబంధించిన నేతలు కూడా హాజరు కానున్నారు. దీంతోపాటు సీఎల్పీ నేత భట్టి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ప్రధానంగా మునుగోడులో ఉన్న ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఉండబోతున్న రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా దాంతోపాటు టీఆర్ఎస్ అధికార పార్టీ టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ కాబోతుంది. అయితే ఆశాభావులు ఒకసారి చూసుకుంటే పాల్వాయి స్రవంతి, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పాల్వాయి ఆయన డాటరు, అయితే ఆయన ఆమె బిడ్డకి ఇస్తారా, లేకపోతే అదేవిధంగా మరొక నాయకుడు చల్లమల్ల కృష్ణారెడ్డి ఉన్నారు, కృష్ణారెడ్డికి అంటే ఆర్థికంగా సంపన్నుడైన కృష్ణారెడ్డికి ఒకవేళ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా అనేది ఒకటి అంచనా వేస్తుంది. మిగతా మరో ఇద్దరు ముగ్గురు నేతలు అయితే టికెట్ ఆశిస్తున్నారు. కానీ ప్రధానంగా ఈ ఇద్దరు నేతల మధ్యనే కొద్దిగా చర్చ అయితే జరుగుతుంది. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలని అయితే ఒకైతే పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు ఆర్ దామోదర్ రెడ్డి పేరు కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి నిలబడితే ఎలా ఉంటుందనే వైపు ఒకవైపు చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగానే మరోవైపు ఇవాళ ఉదయం మునుగోడుకు సంబంధించి చెరుకు సుధాకర్ను కూడా ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇంటి పార్టీని విలీనం చేయడం జరిగింది. ఆయనను కూడా మాణికం ఠాగూర్ పర్సనల్గా పిలుచుకొని మాట్లాడడం జరిగింది. చెరుకు సుధాకర్ మొన్నటి వరకు వాస్తవంగా చెరుకు సుధాకర్ బీసీ సామాజిక వర్గం చెందిన అయితే ఆయనను బరిలోకి దింపితే గెలుపు ఈజీ అవుతుందని ఒక అంచనా వేశారు. ఎందుకంటే అక్కడ బీసీ సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. గౌడ సామాజిక ఓట్లు 45,000 వరకు ఉన్నాయి. దాంతోపాటు యాదవ ఇతర కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు, పద్మశాలి ఓట్లు దాదాపు 30,000 నుండి 40,000 వరకు ఉన్నాయి. అంటే ఈ బీసీ సామాజిక ఓట్లే ఓవరాల్గా దాదాపు 2 లక్షల వరకు ఉన్నాయి. కాబట్టి బీసీ అభ్యర్థిగా చెరుకు సుధాకర్ను నిలబెడితే బాగుంటుందని ఒక చర్చ అయితే జరిగింది. కానీ చెరుకు సుధాకర్ దానికి సుముఖంగా లేడు అనేది ఒక అభిప్రాయం అయితే పార్టీ నేతల్లో అయితే వినిపిస్తుంది. అయితే ఆయనను ఈ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలి, ముందుండి నడిపించాలి, ఆయన బీసీ సామాజిక ఓట్లను కాంగ్రెస్ పార్టీకి మళ్లించేలాగా పనిచేయాలంటూ ఒక దిశానిర్దేశం ఆయనతో మాణికం ఠాగూర్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. మరోవైపు గాంధీభవన్లో సమావేశం అనంతరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో కూడా పిసిసి చీఫ్ రేవంత్తో పాటు అదేవిధంగా మాణికం ఠాగూర్ సమావేశంగా ఉన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ అనుబంధ సంఘాలు ఏవైతే కిసాన్ సెల్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఐసిఐ కావచ్చు, లేదా ఫిషర్మెన్ కావచ్చు, మహిళా సంఘం కావచ్చు, ఇతర అనుబంధ విభాగాలు ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ ఇవన్నీ అనుబంధ విభాగాలు కూడా మునుగోడులో ఉప ఎన్నికల్లో
ముందుండి పని చేయాలి అదే విధంగా ఆ మండలాల వారీగా ఇన్చార్జిలుగా వేసుకొని పని చేయాల్సి ఉంటుందని ఒక దిశా నిర్దేశం చేయనున్నారు మరోవైపు ఈ నెల 16 నుండి 20 తారీఖు వరకు దాదాపు 4 రోజుల పాటు పీసీ చీఫ్ రేవంత్ మునుగోడులోనే ఉండనున్నాడు మండలాల వారీగా సభలు సమావేశాలు పెట్టి ఎందుకంటే 21వ తారీఖు నాడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు ఆయన బహిరంగ సభ ఆధ్వర్యంలో అమిత్ షా చేరబోతున్నారు కాబట్టి ఆ సభ కంటే ముందే పెద్ద ఎత్తున మండలాల వారీగా సమావేశాలు పెట్టడం ద్వారా క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంలో ఈ సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే నిన్న వచ్చిన ఆశావాలతో కూడా పార్టీ ముఖ్య నాయకులు కూడా చెప్పడం జరిగింది మండల వారీగా సమావేశాల్లో పీసీ చీఫ్ రేవంత్ హాజరవుతారు కాబట్టి క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయాలి సభలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయండి అని ఒక దిశానిర్దేశం చేశారు ఇవాళ కూడా ఒకవేళ బహుశా ఉంటే ఆశావాలతో కూడా పిలిచి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది చూడాలి ఇవాళ మరొకసారి రెండు సార్లు మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల వ్యూహం కావచ్చు అదేవిధంగా అభ్యర్థుల ఆశావాల మీద కూడా కసరత్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది రైట్ రాజు